హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్లు మళ్ళీ నష్టాల బాటలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి, ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ మార్కెట్స్ ని కొద్దిగా నష్టాలకు నెట్టాయని చెప్పుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది, బట్ అమెరికన్ మార్కెట్స్ చాలా పటిష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, మళ్ళీ నార్త్ కొరియా మిజైల్ టెస్ట్ చేయడం జపాన్ మీదుగా ఇదొక కలకలాన్ని సృష్టిస్తుంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ భేటీ కూడా అయింది. నార్త్ కొరియా చేస్తున్న ఈ దుందుడుకు చేష్టలకు ఎలా సమాధానం గట్టిగా చెప్పాలన్న దిశగా ప్రపంచ దేశాలని ఆలోచిస్తున్నాయి. అయితే ఎప్పటికైనా ఇదొక ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించే పరిస్థితిలో కనిపిస్తుంది నార్త్ కొరియా. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడు ఉండనే ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మార్కెట్స్ మాత్రం ప్రస్తుతం బుల్లిష్ జోన్లోనే కనిపిస్తున్నాయి. 10,050 మార్క్ పైన నిఫ్టీ ఇప్పుడు పటిష్టంగా కొనసాగుతుంది 27 పాయింట్ల నష్టంతో. అండ్ సెన్సెక్స్ 42 పాయింట్స్ డౌన్తో 32,200 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇవాళ. అండ్ సెక్టార్ స్పెసిఫిక్గా ఇవాళ చూస్తే ఒక ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 55 ఆల్మోస్ట్ 60 పాయింట్స్ డౌన్తో 24,856 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ క్యాపిటల్ గుడ్స్ వీక్గా ఉంది. ఫైన్, ఇది ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. ఇండెక్స్లో పెద్దగా మొమెంటం లేకపోయినప్పటికీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్గా ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం అనూహ్యమైన మూవ్స్ మనం చూస్తున్నాము. ఫర్ ద మ్యాటర్ ఇవాళ ఇప్పుడే బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ BBTC 12-13% జంప్ మనం చూస్తున్నాము. అడార్ వెల్డింగ్ 20% దాకా పెరిగింది ఇవాళ. గ్రాఫైట్ ఇండియా 16% దాకా జంప్ రావడం చూసాం. అండ్ హెచ్ఈజీ అబౌ 10% దాకా ఇవాళ స్పర్ట్ వచ్చింది. బట్ ఈ గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ లాంటి స్టాక్స్కి ఒక రీజన్ ఉంది. జెఫ్రీస్ అన్న ప్రపంచ రీసెర్చ్ సంస్థ ఇనిషియల్ కవరేజ్ని ఇనిషియేట్ చేయడంతో పాటు టార్గెట్స్ను, చాలా అగ్రెసివ్ టార్గెట్స్ని ఈ కంపెనీస్కి ఇచ్చింది. దాంతో ఈ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపిస్తుంది. దీనికి తోడు రాబోయే రోజుల్లో ఈ వెహికల్స్కి ఎక్కువగా డిమాండ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో గ్రాఫైట్స్, ఎందుకంటే బ్యాటరీ మేకింగ్లో గ్రాఫైట్స్ వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ కాబట్టి ఇవికి రాబోయే రోజుల్లో వీటికి చాలా డిమాండ్ ఉంటుందన్న గత కొద్ది నుంచి ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. మనం 2-3 డేస్ బ్యాక్ కూడా దీని నుంచి పొలంకేషన్లో చర్చించడం జరిగింది. ఈ వెహికల్స్కి అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది, ఏ కంపెనీస్ ప్రధానంగా ఈ రాబోయే విప్లవంలో పాల్పంచుకోబోతున్నాయని ఆ నేపథ్యంలో ఈ స్టాక్స్ కూడా స్పర్ట్ వచ్చింది. వీటితో పాటు HFCL 9% దాకా పెరిగింది. BBTC, అహ్లువాలియా, ఆంధ్ర బ్యాంక్ 6% దాకా జంప్ వచ్చింది. బాంబే డైయింగ్, మన్పసంద్ బెవరేజ్ లాంటి స్టాక్స్ కూడా 5-6% దాకా జంప్ రావడం మనం చూసాం. వీటితో పాటు మిర్క్ ఎలక్ట్రానిక్స్ 18% దాకా పెరిగింది. సిఎల్ ఎడికేట్ 12% దాకా జంప్. ఈసాబ్ కూడా ఒక 10% దాకా స్పర్ట్ రావడం చూసాం. ఇక వీకెండ్ స్టాక్స్లు, జెన్సా టెక్నాలజీస్ 5% దాకా డౌన్ అయింది. కేసరం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, ఇక్రా లాంటి స్టాక్స్ 3-4% దాకా నష్టపోయాయి. ఇక దివీ స్లాబ్స్ వరుసగా 4 రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన స్టాక్ ఇవాళ కాస్త బ్రేక్ పడింది. 700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 890 రూపాయల దగ్గర ర్యాలీ ఇవాళ చూసాం. ఇంటర్డే హై 893 అండ్ బట్ అక్కడ నుంచి వీక్ అయింది స్టాక్ 860 రూపీస్ లెవెల్స్కి. అండ్ ప్రాఫిట్ యూ ట్రేడ్ కస్టమర్స్కి కూడా మనం టెక్నికల్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది లోయర్ లెవెల్లో. బట్ 890 ఇవాళ మార్నింగ్ ఎగ్జాక్ట్గా 890 ఎగ్జిట్ పాయింట్ కూడా ఇచ్చాం. అక్కడి నుంచి స్టాక్ ఫాల్ కావడం చూసాం 863 లెవెల్స్కి. ఇది ఇప్పటిదాకా ఓవర్గా మార్కెట్స్ స్నాప్షాట్. అనలిస్ట్ అనుకున్నాను అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదాపి సార్. ఇవాళ కొద్దిగా మార్కెట్ వీక్గా ట్రేడ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది జియో పొలిటికల్ టెన్షన్స్. బట్ 10,050 పైన చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. 10,050 అనేది ఒక స్ట్రాంగ్ బేస్ లాగా ఫామ్ అయినట్టు చూస్తున్నాం ఈ లెవెల్స్లో. ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? మార్కెట్ లాస్ట్ ఒక 1-2 వీక్స్ గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్, ఇంచుమించు 300 పాయింట్ల వరకు నిఫ్టీ పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 1,000 పాయింట్ల వరకు పెరగడం మనం చూసాం. అంటే పెరిగిన తర్వాత సపోర్ట్ నుంచి కరెక్ట్ గా రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళటము, ఆ షార్ట్ టర్మ్ లో ఒక టార్గెట్ లెవెల్స్ కూడా రీచ్ అయినాయి కాబట్టి ఈ లెవెల్లో ఒక చిన్న కన్సాలిడేషన్ అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్న మార్కెట్ లో ఒక రియాక్షన్ అనేది నార్మల్ టెక్నికల్ కరెక్షన్ అనుకోవచ్చు. ఈ టెక్నికల్ రియాక్షన్ చూస్తే కనుక 10,150 దగ్గర రెసిస్టెన్స్ నుంచి నార్మల్ గా ఒక 10,000 సపోర్ట్ లెవెల్ కి 150 పాయింట్స్ వరకు ఒక టార్గెట్ వేసుకోవచ్చు. మార్కెట్ ఈ నెక్స్ట్ వీక్ కనుక ఏమాత్రం 10,000 స్థాయి పైన కనుక ఒక 2-3 సెషన్స్ బాగా కన్సాలిడేషన్ అయ్యి దానిపైన కనుక స్థిరంగా క్లోజ్
అయిందంటే కనుక అప్పుడు మళ్ళీ కరెక్షన్ పూర్తి అయిపోయినట్టు మార్కెట్ మళ్ళీ ఫర్దర్ అప్ ట్రెండ్ లోకి వెళ్తుకోవచ్చు. సో కాబట్టి నెక్స్ట్ వీక్ మండే సోమవారం మంగళవారం కనుక 10,000 పైన కనుక నిలబడిందంటే అక్కడ లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు, ఒక 50 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ వీక్లీ చార్ట్ లో ఈ లెవెల్స్ లో 10,150 దగ్గర, అలాగే బ్యాంక్ నిఫ్టీ 25,000 స్థాయి దగ్గర డబుల్ టాప్ ప్యాటర్న్ ఏర్పడుతోంది. ఈ 3 రోజులు ఈ కన్సాలిడేషన్ లో ఈ లెవెల్ పైన నిలదొక్కలేకపోతుంది కాబట్టి ఈ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి బహుశా వచ్చే వారం కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ కానీ మైనర్ కరెక్షన్ దిశలో వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఈ వచ్చే వారంలో వచ్చే కన్సాలిడేషన్ లో కనుక 10,000 స్థాయి కనుక నిలదొక్కోలేకుండా దాని కింద కనుక క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక సెక్టర్ వైజ్ చూస్తే కనుక గత 4 రోజులుగా అప్ ట్రెండ్ లో కొన్ని లాగ్గార్డ్ గా ఉన్న సెక్టర్స్ కొంచెం పెరగడం మనం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కానీ ఐటీ స్టాక్స్ కానీ. సో ఇవి ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు కానీ పూర్తిగా ఇంకా టెక్నికల్ గా అప్ ట్రెండ్ లోకి మారలేదు. అలాగే మనకి బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన సెక్టర్స్ మెటల్స్ చూస్తే కనుక మనకి చైనీస్ నుంచి డేటా కొంచెం నెగిటివ్ గా రావడంతో వాటిల్లో కూడా కరెక్షన్ మొదలైంది కాబట్టి వాటిల్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా అప్ ట్రెండ్ లోకి వచ్చి ఒక 10-15% వరకు ర్యాలీ వచ్చాయి కాబట్టి అవి కూడా ఇక్కడ నిల ఆగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి వాటిల్లో కూడా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. పిఎస్సి బ్యాంక్స్ దగ్గర మటుకు కొంచెం దూరంగా ఉంటే మంచిది. రానున్న క్వార్టర్ కూడా ఈ సెక్టర్ కొంచెం బాగా వీక్ గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లో ఉంది, వచ్చే వారం కూడా కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. 10,000 పైన కనుక నిలదొక్కుంటే ఫర్దర్ గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, మీరు అలాంటి వ్యూతో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్స్ మేబీ ఈ వీకెండ్ ఎలా క్లోజ్ కావచ్చు, నెక్స్ట్ వీక్ ఎలాంటి డైరెక్షన్ మార్కెట్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా మనకి మంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ చూసాం. అబౌట్ 10,000 మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నో డౌట్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఎప్పుడు మార్కెట్స్ ఒక వరింగ్ ఫ్యాక్టరే, బట్ వాటిని పక్కన పెట్టి ఎలాంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ వీకెండ్ రోజున? అంటే వీకెండ్ మార్కెట్ ఇదే రేంజ్ లో క్లోజ్ కావచ్చు. అయితే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏ మేజర్ రోల్ గా ఉండొచ్చు అండి, ఎందుకంటే అన్సర్టెంటీ ఉన్నప్పుడు మార్కెట్స్ అన్సర్టెంటీని లైక్ చేయవు. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో అనేది ఉంటే మాత్రం అటు హై నెట్వర్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ పొజిషన్స్ లాంగ్ పొజిషన్స్ క్యారీ చేయరు. అదే ఈరోజు మన ఇండియన్ మార్కెట్ చూస్తున్నాము. అంటే ఇక్కడ షార్ట్స్ బిల్డ్ కావడం కన్నా ఏమవుతుందంటే హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా ఎఫ్ఎండ్ఓలో లాంగ్ అన్వైండింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఒక కాషియస్ ట్రెండ్ ఉంది. అయితే రాను రోజుల్లో గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ తర్వాత జియో పొలిటికల్స్ మేజర్ రోల్గా ఉంటాయి నెక్స్ట్ మన మార్కెట్ డైరెక్షన్కి. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్స్ వీక్గానే ఉండొచ్చు, అంటే ఈ రోజుకి వీక్గానే క్లోజ్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడే మనకి కొన్ని కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ డేస్ లోస్కి రావడం అనేది ఫామ్ చేయడం అనేది టెక్నికల్గా అవి వీక్ అవడం అనేది ఇండెక్స్ మీద ప్రెషర్ ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి 10,020 దగ్గర నిఫ్టీకి షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ కానంత కాలము లాంగ్స్ ని కంటిన్యూ చేయమంటాను. ఒకవేళ అది బ్రేక్ అయితే 10,020 బ్రేక్ అయితే మళ్ళీ నిఫ్టీ ఒక బ్రేక్ డౌన్ సైడ్ డౌన్ సైడ్ రావచ్చు. ఏదైనా కూడా మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటుంది. ఒకవేళ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ మరింత ముదిరితే మాత్రం మార్కెట్స్ ఒక క్రాక్ అనేది రావచ్చు. అప్పటి వరకు మాత్రం ఏం ప్రాబ్లం లేదు మార్కెట్స్ కి, బై అండ్ డిప్స్ అని చెప్తాము. ప్రస్తుతం మాత్రం బ్యాంక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే గత కొన్ని రోజులుగా ఈ రోజు కూడా నిఫ్టీ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ తక్కువ పడింది. మరి ముఖ్యంగా ఈ రోజు ట్రెండ్ కానీ గమనిస్తే కొన్ని ఇన్ని రోజులు అంటే నెగ్లెక్ట్ చేసిన స్టాక్స్ నెగ్లెక్ట్ చేసిన సెక్టర్ లైక్ ఇసాబ్ ఇండియా ఉంది, అది ఏమి ఇన్ని రోజులు పెరగలేదు. ఆంధ్ర బ్యాంక్ సర్ప్రైజింగ్ మూవ్ చూసాము. సో ఇటువంటి మూవ్స్ చూస్తున్నాము. రానో రోజుల్లో కూడా ఏవైతే పెరగని స్టాక్స్ ఉంటాయో, పార్టిసిపేషన్ చేయని స్టాక్స్ ఉంటాయో వాటిలో బయింగ్ రావచ్చు. స్ట్రాంగ్ మిడ్ క్యాప్ కౌంటర్స్ ని ఫండమెంటల్ గా బాగున్న వాటిని పిక్ చేసుకోమని చెప్తాను. ఓకే, అండ్ కొన్ని మెయిల్స్ తీసుకుందాం, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ సైమల్టేనియస్ గా తీసుకుందాం. అరవింద్ గారు కూడా షోలో జాయిన్ అయ్యారు, మనం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత అప్పుడు అరవింద్ గారు వ్యూ కూడా తీసుకుందాం. కాల్ ఉన్నారు, హలో హలో చెప్పండి సార్. అవెన్యూ సూపర్ మార్కెట్ ఏమో ఉంటుంది అండి, అవెన్యూ సూపర్ మార్కెట్ అవెన్యూ సూపర్ మార్కెట్ అండి, డిమార్ట్ ఉండదు కదా అండి, డిమార్ట్ ఎట్లా ఉంటుంది, వేరే స్టాక్ ఏదైనా ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? లాంగ్ టైం అండి, లాంగ్ టైం. అవన్నీ ఈ టైంలో డిమార్ట్ రికమెండ్ చేస్తారా, ఆర్ ఫ్యూచర్ గ్రూప్ లో ఉన్న స్టాక్స్ ఏదైనా
ఒకటండి, ఫ్యూచర్ గ్రూప్ లో అనేది అన్సర్టెంటీ ఉందండి. ఇంతకు ముందు కానీ చూసుకుంటే ఫ్యూచర్ గ్రూప్ ఒకటే ఉండేది, ఇప్పుడు దాని ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఒక మూడు నాలుగు కంపెనీగా అంటే కార్పొరేట్ యాక్షన్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. అవెన్యూ సూపర్ మార్కెట్ అంతా కన్ఫ్యూజన్, అంటే డివిజన్ వైజ్ గా బిజినెస్ అనేది మారింది కాబట్టి మనం దాన్ని ఆల్రెడీ అవెన్యూ సారీ ఫ్యూచర్ గ్రూప్ చెందిన స్టాక్స్ అని కూడా ఈ మధ్య బాగా పెరిగాయండి. అయితే నిజంగా ఒక టైంలో బాగా లాస్ ఉండేది, లాస్ మేకింగ్ కంపెనీ అయితే ఇప్పుడిప్పుడే ఫ్యూచర్ గ్రూప్ కొంచెం పుంజుకుంది. అయితే దానికన్నా మీరు డీమార్ట్ వైపు వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. డీమార్ట్ ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్, అందులో దేర్ ఇస్ నో డౌట్ అండి. అయినా కూడా డీమార్ట్ బిజినెస్ కూడా అదే విధంగా ర్యాపిడ్ గ్రోత్ అనేది లాస్ట్ ఒక 1-1.5 years జరిగింది. దీనికి తోడు నెక్స్ట్ ఫోరే ఏంటంటే, అంటే ఫోరే అంటే నెక్స్ట్ రానో రోజుల్లో కంపెనీ ఇంకా మోర్ స్టోర్స్ అనేది, డీమార్ట్ స్టోర్స్ అనేది చిన్న చిన్న విలేజ్ చిన్న చిన్న సిటీస్ లో కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో అదే కానీ జరిగితే డీమార్ట్ ఇంకా ఫాస్ట్ అటు టాప్ లైన్ గ్రోత్ పెరగవచ్చు, బాటమ్ లైన్ గ్రోత్ కూడా పెరగవచ్చు. కరెక్షన్స్ లో మీరు అవెన్యూ సూపర్ మార్కెట్ డీమార్ట్ పైనే బై చేయమంటారు, అది కూడా బాగా డీప్ కరెక్షన్స్ లోనే బై చేయమంటారు. ఓకే, ఫైనిక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుంటూ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, ఎలాంటి వ్యూతో మీరు మీ టైంలో ఉన్నారు, అండ్ ఎస్పెషల్లీ మార్కెట్స్ కి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి లాస్ట్ వీక్ అంతా మనం చూసాం, మళ్ళీ ఈ వీక్ లో కూడా నార్త్ కొరియా మరొక క్షిపణి దాడి చేయడం అనేది, దాడి ఇన్ సెన్స్ ప్రయోగం చేయడం అనేది ఎలా చూడొచ్చు, అండ్ ఈ టైం దీన్ని ఒక వరీసం ఫ్యాక్టర్ గా చూడాలి మనం, కన్సిడర్ చేయొచ్చా? సో మనకి ఇంటర్నేషనల్ గా చూసుకుంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఒక ఫ్యూ వీక్స్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. సో ఇట్ మే టేక్ అనదర్ ఫ్యూ వీక్స్ టు సెటిల్ డౌన్ అండి, బట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ సార్టెడ్ అవుట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్, మన డొమెస్టిక్ గా చూసుకున్నా కూడా కొద్దిగా నిజం చెప్పాలంటే ఇన్వెస్టర్స్ హావ్ మ్యూటెడ్ రెస్పాన్స్ ఫర్ దాట్ వన్. టెస్ట్ చేశారని తెలిసినా కూడా వీ డిన్ గెట్ అ మచ్ ఆఫ్ అ కరెక్షన్ మనం ఏజియన్ మార్కెట్ టోటల్ గా చూసుకున్నా కూడా. బట్ దెన్ ఈవెన్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు అ వార్, ఐ థింక్ ఇండియా ఇస్ ద ఓన్లీ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ ఏజియన్ కాంటినెంట్. మనకి ఇండియా కొద్దిగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉంటుందండి, ఐ మీన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ చైనా అండ్ సౌత్ కొరియా కానీ. సో ఇట్స్ లైక్ ఇట్ విల్ బి అన్ ఎఫెక్ట్, బట్ దెన్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ అవుట్ అండి, ఐ మీన్ ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ అవుట్ అండ్ ఇట్ మే టేక్ అనదర్ ఫ్యూ వీక్స్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ డోంట్ సీ ఎనీ బిగ్ రియాక్షన్ ఇన్ దిస్ వన్ ఇన్ రిగార్డింగ్ టు దిస్ సౌత్ నార్త్ కొరియా మిసైల్ టెస్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్, ఒక టైర్ సెక్టర్ ఒకటి చూడొచ్చు అండి, టైర్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ టైర్స్ ఏంటంటే జిఎస్టీ గురించి కొద్దిగా ఆ డీ స్టాకింగ్ అనేది అండ్ టైర్ సెక్టర్ లో ఏంటంటే రిటర్న్ ఇవ్వడం కానివ్వండి టైర్స్ అనేవి, ఈ రెండు సెక్టర్స్ కొద్దిగా నాకు నెక్స్ట్ క్వార్టర్ లో మంచి మూమెంట్ ఉంది అనిపిస్తుంది అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ ఎస్ వెల్. సో ఈ రెండు సెక్టర్స్ ని కొద్దిగా ఫోకస్ చేసి మంచి సెక్టర్స్ మంచి స్టాక్స్ పిక్ చేసుకోమని నేను చెప్తానండి. స్టాక్ స్పెసిఫిక్ దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఖమ్మం నుంచి ప్రసాద్. హలో, అడగండి ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫ్యూచర్స్ లో భారత్ ఫైనాన్షియల్ 970 అట్లాగే బిఎల్ 195 లో బై చేసామండి. వాటి లెవెల్స్ చెప్పగలరా ఈ మంత్ లో ఎలా ఉండొచ్చు? భారత్ ఫైనాన్షియల్ సర్వీస్ 970 బిఎల్ 190. భారత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డ్ చేయండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ స్టాక్ 700 రూపాయల నుంచి 950 రూపాయల వరకు పెరిగింది. అలాగే నిన్న కూడా మనం చూసాము, ఒక మేజర్ న్యూస్ రావడంతో కూడా కొంచెం పాజిటివ్ గా కూడా స్పందించడం చూస్తున్నాం. కానీ ఇవాళ ఒక 1.5% వరకు ఆ న్యూస్ వచ్చిన తర్వాత కొంచెం ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్ లో రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కాకపోతే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ రావటము 950 దగ్గర చూస్తే కనుక కరెక్ట్ గా ఇదే ఏడాది, ఈ లాస్ట్ ఏడాది ఇదే మంత్ లో సెప్టెంబర్ లో ఒక టాప్ ఏర్పడింది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి రన్అప్ వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నారు కాబట్టి చిన్న హైయర్ లెవెల్లో కరెక్షన్ కి కానీ రిస్క్ ఆఫ్ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టాప్ లాస్ నా ఉద్దేశం అయితే 930 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి 930 కింద సపోర్ట్ కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అలాగే రెండో స్టాక్ మీరు అడిగింది బిఎంఎల్ అనుకుంటా, బిఎంఎల్ అయితే కూడా హోల్డ్ చేయండి. కాకపోతే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా రన్అప్ అయిన తర్వాత తీసుకున్నారు, 1150 రూపాయలు సపోర్ట్ దగ్గర నుంచి కరెక్ట్ గా 1800-1900 వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు. రెండు స్టాక్ చూస్తే కనుక హై రిస్క్ లో రివార్డ్ సిచ్యువేషన్ లో తీసుకున్నారు. ప్రస్తుతానికి స్టాక్ బులిష్ గా ఉన్నా కూడా కొంచెం ఒక కన్సాలిడేషన్ లో వెళ్ళే అవకాశం ఉంది, స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అండ్ వైజాగ్ నుంచి సునీల్ మరో కాల్. సునీల్ హలో, చెప్పండి. హలో సునీల్, అడగండి, క్వశ్చన్ వినిపిస్తుంది. హలో చెప్పండి సునీల్, అడగండి. ఓకే, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. రవికుమార్ అడుగుతున్నారు, అపోలో టైర్స్ 270 కాల్ 4 రూపీస్ 75 ప్రైస్ లో, మనప్రం ఫైనాన్స్
115 కాల్ 370 లో తీసుకున్నారంట హోల్డర్ ఎగ్జిట్. అపోలో టైర్స్ 270 కాల్ అండి. అపోలో టైర్స్ వీక్ గానే ఉందండి. ఇది 260 and 262 ఆ లెవెల్ లో బాగా దీనికి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీక్ గా ఉంది కాబట్టి బెటర్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్ లో ఇది 260 పైన సస్టైన్ కాకపోతే బెటర్ ఏంటంటే 270 కాల్ మీరు ఎగ్జిట్ కమ్మంటాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటండి, మలప్పురం ఫైనాన్స్ 115 కాల్ 3 rupees 75 లో. ఇది కూడా వీక్ గానే ఉందండి. ఈ రోజు కొంచెం ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఎఫ్ఎండో మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా సెల్లింగ్ ఉంది, వీక్ ఉంది. అయితే మీరు ఒక పని చేయండి, 104 క్యాష్లో 104 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 104 బ్రేక్ అయిందంటే బిలో 100 కూడా రావచ్చు. ఏదైనా కూడా కాల్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్ ఆ మూమెంటమ్ లో తీసుకోవాలండి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు చూసారు కదా మీరు 1.5% స్టాక్స్ పడ్డాయి, మీ వాల్యూ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ 1-2 రోజుల్లో మాత్రం ఈ రెండు బౌన్స్ బ్యాక్ కాబట్టి ఇమీడియట్ గా మీరు ఈవెన్ టెక్నికల్స్ పక్కన పెట్టి కూడా మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. అనంతపురం సునీల్ మరొక సునీల్ హలో క్వశ్చన్ అడగండి సునీల్. అనిపిస్తుంది అది బీపీసీఎల్ అండ్ బిహెచ్ఎల్ నేను హోల్డ్ చేస్తున్నా అండి. ఓకే, ఏప్రిల్ లో తీసుకున్నారు బీపీసీఎల్ అండ్ బిహెచ్ఎల్? బీపీసీఎల్ 495 ప్రైస్ లో ఉంది అండ్ బిహెచ్ఎల్ 132 ప్రైస్ లో ఉందండి. ఓకే ఫైన్. భారత్ పెట్రోలియం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, 450 రూపాయల నుంచి 550 రూపాయల వరకు వెళ్ళి ఈ 2 వారాలుగా ఒక స్వల్ప కరెక్షన్ మనం చూస్తున్నాం. మొన్న ఆ మధ్య 2 రోజుల క్రితం మనం చూసాము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద కొన్ని నిషేధం రాబోతుందన్న వార్త రావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అని కూడా 4-5% వరకు సడన్ గా రియాక్షన్ రావడం చూసాం 2 రోజుల క్రితం. కానీ ఎప్పుడైతే మినిస్ట్రీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిందో మళ్ళీ ఈ స్టాక్స్ అన్ని కూడా సెక్టర్ కూడా రికవర్ అవడం మనం చూస్తున్నాం. కానీ ఈ స్టాక్ ఒకసారి టెక్నికల్ గా చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ రావడం మనం చూసాము, 530-540 దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఉంది. ఓవరాల్ గా ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది, అప్ ట్రెండ్ లో ఒక చిన్న కరెక్షన్ ఫేస్ లోకి వెళ్తుంది. సో ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సెక్టర్ వైస్ కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. అలాగే బీహెచ్ఎల్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం రిజల్ట్స్ బాగా నెగిటివ్ గా రావడంతో ఈ స్టాక్ 180 రూపాయల నుంచి 225 రూపాయల వరకు పడటం అందుసాము. కానీ 125 దగ్గర బాగా సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ తీసుకొని కొంచెం ఈ వీక్ కొంచెం అప్ ట్రెండ్ లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ కి బీహెచ్ఎల్ కి ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అవడంతో బీహెచ్ఎల్ కూడా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ కూడా పెరిగింది. లాంగ్ టర్మ్ లో చూస్తే కనుక టెక్నికల్ గా సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి పెద్దగా పడే అవకాశం లేదు. పాజిటివ్ న్యూస్ కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి హోల్డ్ చేయండి బీహెచ్ఎల్ కూడా. రీసెర్చ్ ఏజెన్సీ స్టిల్ బీహెచ్ఎల్ కి కాంట్రాక్ట్ వచ్చినప్పటికీ నెగిటివ్ మార్కింగ్ ఇస్తూ రేటింగ్ తగ్గించడం కూడా మనం చూస్తున్నాము. హైదరాబాద్ నుంచి కృష్ణమూర్తి మరొక కాలర్. హలో కృష్ణమూర్తి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. దివిస్ విలాస్ తీసుకున్నాను 200 shares 630 rupees లో మార్చ్ లోను. 630 లో ఇది 630 అండి. ఓకే, 3 సార్లు 750-760 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాం అట్లా జరిగింది. సో ఇందులో ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ బెనిఫిట్ తీసుకోవడం ఎట్లాగో లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అలా ఊరుకోవటం జస్ట్. యాక్చువల్లీ యూఎస్ఎఫ్డి ఇన్స్పెక్షన్ ఇవాళ పూర్తయిందండి, మేబీ అవుట్కమ్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు, బట్ పాజిటివ్ అవుట్కమ్ రావచ్చేమో అన్న ఉద్దేశంతో ఇవాళ 893-900 లెవెల్స్ దాకా వెళ్ళడం జరిగింది. బట్ కొద్దిగా సెల్ఆఫ్ వస్తుంది దివిస్ ఇది కొంచెం అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ప్రాఫిట్ లో ఉన్నారు, మంచి ప్రైస్ లో కొన్నారు, అంటే ఆ టైంలో ఏంటంటే కాంట్రేరియన్ బెట్ రిస్క్ కింద మీరు తీసుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు దాని తగ్గట్టుగా మీకు రిటర్న్ కూడా వచ్చిందండి, అది కూడా తక్కువ టైంలో వచ్చింది. ప్లస్ ఓవరాల్ గా ఈ లైమ్ లైట్ లో లేవండి ఫార్మా స్టాక్స్ అన్ని కూడా, రాన రోజుల్లో ఈ సెల్లింగ్ ప్రెషర్ అంటే ప్రైస్ వారు ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి, చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ మళ్ళీ యుఎస్ నుంచి మళ్ళీ యుఎస్ ఎఫ్డిఐ నుంచి మళ్ళీ వీటికి ఎప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోనండి, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. 920 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే 880 దాటితే క్లోజర్ గా 900 వరకు వెళ్తుంది, ప్రాఫిట్ బుక్ చేసుకుని ఒక 5-10 రూపాయలు అటు ఇటు మీరు పక్కన పెట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. వేరే స్టాక్ లో గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో బిజినెస్ వాల్యూ బిజినెస్ ఉన్న స్టాక్స్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోమంటారు. ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పటికే వైజాగ్ ప్లాంట్ లో యూఎస్ఎఫ్డి ఇన్స్పెక్షన్ పూర్తయింది, హైదరాబాద్ ప్లాంట్ లో కూడా ఇన్స్పెక్షన్ చేసి చాలా సంవత్సరాలు అయింది, 5-7 ఇయర్స్ దాకా అయింది, మళ్ళీ హైదరాబాద్ ప్లాంట్ లో కూడా యుఎస్ఎఫ్డి ఇన్స్పెక్షన్ ఉండొచ్చేమో అన్న వార్తలు చాలా బలంగా మార్కెట్స్ లో మనం రెగ్యులర్ గా కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింది. సో అది కూడా మేబీ వన్ ఆఫ్ ద థ్రెట్ కావచ్చేమో. సో ఫ్రెష్ గా దివిస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అయితే కొద్దిగా
యాజ్ ఆఫ్ నో రిస్కీ బెట్ లాగా అనిపిస్తుంది. సుధాకర్ అడుగుతున్నారు కాకినాడ నుంచి, అరుణ్ గారు ఐసీఐసీ ప్రొడెన్షియల్ 525 తీసుకున్నారు, ఒక 6 మంత్స్ హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేయొచ్చా? అండ్ ఈ రీసెంట్గా వచ్చిన ఐసీఐసీఐ లాంబార్డ్ ఐపీఓ వాళ్ళు కూడా దీని ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చా ఈ స్టాక్ మీద? సో ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ మీరు మంచి హై ప్రైస్లో తీసుకుంటున్నారండి, 525 అనేది. బట్ ఇది మీరు 6 మంత్స్ కాదండి, మీ టైమ్ హారైజన్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్స్. ఎందుకంటే వీళ్ళ ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కానివ్వండి, ప్రీమియం ఇన్కమ్ కానివ్వండి, డిపెండ్స్ ఆన్ యూనో ఒక ఇయర్ లాంగ్ స్టోరీ అనమాట అదంతా. సో మీ టైం హారైజన్ పెంచుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా ఐ మీన్ ఈ ఐపీఓస్ రావడం వల్ల ఎస్బీఐ కానివ్వండి, ఐసీఐసీఐ లాంబార్డ్ కానివ్వండి, ఇవన్నీ నెక్స్ట్ లైన్ ఐ మీన్ నెక్స్ట్ లైన్లో ఉన్నాయండి, ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి ఐపీఓస్ రావడానికి. సో కొద్దిగా రబాఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో 520 అనేది ఇమీడియట్ గా రాకపోయినా కూడా, బట్ దెన్ ఇట్స్ లాంగ్ టర్మ్ స్టోరీ అండి. లాంగ్ టర్మ్ ఇట్లాంటివన్నీ వెల్త్ క్రియేటింగ్ స్టాక్స్ అండి. సో మై సజెషన్ వుడ్ బి స్టిక్ టు దట్ స్టాక్, కొద్దిగా లాస్ట్ లో ఉన్నా కూడా స్టిక్ టు దట్ స్టాక్, అండ్ మీ టైమ్ హారైజన్ అనేది పెంచుకోండి కొద్దిగా. ఓకే, దట్ వుడ్ బి మై సజెషన్ అండి. ప్రస్తుతానికి మనకు న్యూస్ లో సమయం నిలిచిపోతుంది, టీ5 మనీలో కలుద్దాం, అక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us.